శ్రీవారి భక్తురాలైన కవయిత్రి తరిగొండ వెంగమాంబ బృందావనంలో ధ్యాన మందిర ఏర్పాటుకు త్వరలో భూమి పూజ చేయనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనాన్ని ఆదివారం ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో ఉన్న 1.5 ఎకరాల స్థలం అభివృద్ధి చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించిందన్నారు. అక్కడ ధ్యాన మందిరం ఉద్యానవనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించి భూమి పూజ నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. అంతకుముందు ఈవో శ్రీవారి భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారి ఉత్సవాలకు స్కపన తిరుమంజనం నిర్వహించినట్లు తెలిపారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాత్రి 10 గంటల నుండి 11 గంటల మధ్య బంగారు వాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారన్నారు. అంతకుముందు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా 50 మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి యాజమాన్యం తరపున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాము. శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా ఈరోజు స్వామివారి ఆలయంలో రంగనాయక మంటపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి స్వపన తిరుమంజనం కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. సాయంత్రము మరి మాడ వీధిలో హనుమత్ వాహనము, తర్వాత శ్రీవారిలో బంగారు వాకిల దగ్గర మరి ఆలయ అర్చకులు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య శ్రీరామనవమి ఆస్థాన వేడుకను కూడా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా 50 మంది భక్తులు మరి ఈ పర్వదినాన ఎవరైతే దర్శించుకుంటున్నారో వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులతో పాటు ఈరోజు